ఈ వీడియో ద్వారా స్టాప్ వాచ్ లో టైం ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు చెప్తానండి మా YouTube ఛానల్ యొక్క లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి మా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా Facebook పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లింక్ అక్కడ నుంచి క్లిక్ చేసి మా Facebook పేజ్ ని కూడా లైక్ చేయండి మీ కోసం మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందు ఉంటాను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు స్టాప్ వాచ్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్ లో పైన ఉన్నది ఏ బటన్ అన్నమాట మధ్యలో ఉన్నది సి బటన్ ఈ లెఫ్ట్ సైడ్ లో పైన ఉన్నది బి బటన్ అన్నమాట ఏ బటన్ ప్రెస్ చేసినప్పుడు టైం స్టార్ట్ అవుతది బి బటన్ ప్రెస్ చేసినప్పుడు ల్యాప్ టైమింగ్ అనేది తీసుకోవచ్చు అన్నమాట 1 ప్రెస్ చేస్తే 1 ల్యాప్ టైమింగ్ వస్తది మళ్ళా సెకండ్ టైం ప్రెస్ చేస్తే 2 ల్యాప్ టైమింగ్ తీసుకుంటది అలాగా మీరు 100 ల్యాప్స్ వరకు ఇది నీ కెపాసిటీ అన్నమాట మీరు ఇక్కడ 100 ల్యాప్స్ వరకు తీసుకోవచ్చు మళ్ళా స్టాప్ చేయాలనుకుంటే రైట్ సైడ్ ఏ బటన్ ప్రెస్ చేస్తే స్టాప్ అవుతది మధ్యలో సి బటన్ ప్రెస్ చేస్తేన యావరేజ్ వస్తది ఫస్ట్ తర్వాత మళ్ళా బి బటన్ ప్రెస్ చేసినప్పుడు ఏ ల్యాప్ ఎంత టైమింగ్ అనేది మీరు చూడొచ్చు అన్నమాట ఈ విధంగా టోటల్ టైమింగ్ అలాగా మొత్తం మళ్ళా మధ్యలో సి బటన్ ప్రెస్ చేస్తే యావరేజ్ మళ్ళా స్పీడ్ ప్లస్ స్లో ఉండే ల్యాప్స్ ది టైమింగ్ అనేది చెక్ చేసుకోవచ్చు సి బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా ఇప్పుడు మోడ్ చేంజ్ చేస్తే గన మళ్ళీ మెయిన్ వస్తది మెయిన్ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ లో బి బటన్ ప్రెస్ చేస్తే రీసెట్ అవుతుంది ఈ విధంగా స్టాప్ వాచ్ లో ఫస్ట్ ల్యాప్ టైమింగ్స్ అనేది మనం తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మోడ్ కింద మోడ్ బటన్ డి అన్నమాట ఇది డి బటన్ ఇలా ప్రెస్ చేసినప్పుడు టైమింగ్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అంటే మోడ్స్ అన్ని ఏవే మోడ్స్ ఉన్నాయి అవన్నీ చేంజ్ అవుతుంటాయి ఇక్కడికి వచ్చేసరికి ఇది టైమింగ్ అన్నమాట మెయిన్ మనం ఈ టైమింగ్ ని సెట్ చేసుకోవాలంటే గన बी बटन 2 సెకండ్స్ అలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే ఇండికేటర్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు టైమింగ్ ఇప్పుడు బి బటన్ అలా ప్రెస్ చేసి పట్టుకొని చూస్తే మనకు బ్లింక్ అవుతది చూడండి అవును బ్లింక్ అయింది కదా ఇక్కడ కావాలంటే మనం ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఏ బటన్ ప్రెస్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అలారం అన్నమాట ఇది ఈ విధంగా అది అవర్స్ ఇది మినిట్స్ అన్నమాట హాఫ్ అంటే హాఫ్ ఆన్ లో పెట్టుకుంటే ఆన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డేట్ మంత్ ఇది మంత్ అన్నమాట ఏ బటన్ ప్రెస్ చేస్తా ఉంటే చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు డేట్ టైం వచ్చేసి 12 అవర్స్ ఉంది 12 అవర్స్ కంటే 12 అవర్స్ 24 అవర్స్ కంటే 24 అవర్స్ సెట్ చేసుకోవచ్చు తర్వాత టైం అవర్స్ ఇది మినిట్స్ అన్నమాట ఈ విధంగా మనం ఈజీగా మనము టైం అనేది సెట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఈ టైం సెట్ చేసుకునే వీడియో YouTube లో ఎక్కడా లేదండి ఇది అందరికి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేయండి ఇలాంటి కొత్త వీడియోస్ ను YouTube లో లేని వీడియోస్ ను మీ కోసం ఎప్పుడు నేను ట్రై చేసి అలాంటి వీడియోస్ తయారు చేసి మీకు మా YouTube ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను దయచేసి మీరు మా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అన్నమాట మీ కోసం ఇంకొన్ని కొత్త వీడియోస్ ని తయారు చేసి మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా కొంత ఉత్సాహం అనేది వస్తదండి ఈ విధంగా డేట్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇందాక డేట్ సెట్ చేయలేదు ఇప్పుడు డేట్ సెట్ చేశాను ఇలాగా టైమింగ్ అనేది అలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే అన్ని క్లియర్ అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా Facebook పేజ్ ని కూడా లైక్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడ నుంచి లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో